ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ మందిరంలో మందిర ప్రాంగణంలో మీద మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మీతో మాట్లాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. చాలామందికి ఉపవాసం ఎలాగుండాలి, మరి జబ్బున్నప్పుడు ఉండొచ్చా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చా, ఇలాంటి అనుమానాలు చాలా ఉంది. నేను వారం వారం క్రమంగా సమయం దొరికిన కొలది మీ అనుమానాలన్నీ తీర్చుకుంటూ వస్తాను. ఒకటి, మరి మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండే అవసరం లేదు, బికాజ్ అది మరి మీ శరీరానికి ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫాస్ట్, అదొకటి మీరు గమనించాలని కోరుతున్నాను. ఉపవాసము చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ గివ్ అప్ చేస్తారు, మరి ఎప్పుడు మూడ్ అవుతుందా, మరి ఆకలి చాలా అవుతుంది తినేద్దామంటే అది ఉపవాసం కాదు. అది ఉపవాసం అంటే మరి నీకు ఆహారం మీద ధ్యాస ఉండొద్దు. ఉపవాసం అంటే భోజనం నాకు వద్దు, దేవుడు నాకు కావాలి అంటే ఉంటే ఉపవాసం ఉండాలి, దాన్నే ఉపవాసం అంటారు. ఐ డోంట్ వాంట్ ఫుడ్, ఐ వాంట్ గాడ్. అర్థమైందా? లేకుంటే మరి ఉపవాసం అని చెప్పి ఎప్పుడు ఆ మూడు గంటలకు వదిలేద్దాము అంటే అది ఉపవాసం కాదు. సగటు మనసుతో ఏ కార్యం చేసినా అది ఫలము ఉండదు. యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ హ్యాండ్. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక కార్యం ఉపవాస ప్రార్థన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. మరి ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించినాము. ప్రతి శుక్రవారం మూడు సెషన్స్ ఉంటుంది. మీరు చూస్తే సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఇప్పుడు మచ్చుకైనా కనబడడం లేదు. పీపుల్ ఆర్ నాట్ ఫాస్టింగ్. అది పాత నిబంధనలో ఉంటుంది అని, మరి కృత నిబంధన లేదని, ఏవేవో హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ కదా, మరి అలాగ అంటున్నారు. కానీ అన్ని రుజువులతో సహా నేనున్నాను మీకు మీ అనుమానాలు తీర్చడానికి. పాత నిబంధనలో ఉంది, కృత నిబంధనలో ఉంది. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థించినారు, కాబట్టి మనకు అనుమానం ఏం అవసరం లేదు. ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన జటిలమైన సమస్యలు విడిపోతుంది, మరి మీకు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమవుతుంది. దేవుని కనికరము, దేవుని కృప మీ కుటుంబాల మీదకి మీ మీదకి వస్తుంది. మరి డాక్టర్స్ నయం చేయలేని రోగం కూడా తొలగిపోతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఉపవాసము ప్రార్థన మరి మీరు 24 గంటలు చేస్తే అది బాగుంటుందని నేను మరి మీకు సలహా ఇస్తున్నాను. అలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, చేయలేకుంటే నాకు అంత ధైర్యం ఉండదు చెప్పడానికి. 24 గంటలు అంటే యూ జస్ట్ సీ 24 అవర్స్ ఫాస్టింగ్, దట్ ఈస్ వెరీ గుడ్. సమ్ పీపుల్ టేక్ ఫాస్ట్ ఫర్ 36 అవర్స్, అది కూడా చాలా ఉత్తమమైంది. మరి కొందరు ప్రతి రాత్రి కూడా భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు, అది ఉత్తమమైంది. రకరకాలుగా ఉపవాస ప్రార్థన ఉంది. దానియేల్ 21 రోజు మాంసాహారాలు మానేసి ఉపవసించి ప్రార్థన చేసినాడు. మరికొందరు నీళ్లు కూడా ముట్టుకోకుండా మరి కొన్ని గంటలు తరబడి దేవుని సన్నిధిలో ఉంటారు. అది గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ అని ఉంది. దేవుడే ఒక్కొక్కరిని ప్రేరేపించి అట్టి ఉపవాసంలోకి దింపుతాడు. కాబట్టి కొన్ని కఠినమైన ఉపవాసాలు చేయాలంటే అది దేవుని ప్రణాళిక ఉండాలి. దేవుని చిత్తం లేకుండా అలాంటి కఠినమైన ఉపవాసాల్లోకి వెళ్ళి రోగగ్రస్తులుగా మారడం దేవుని చిత్తము కాదు. మరికొందరు ఉపవాసం ఉంటారు నశించిన ఆత్మలు రక్షణ మార్గంలో రావాలని. అలాగూ ఉపవాసము ఉండడం అంటే నెల ఇప్పుడు 2 నెలలు ఉండినాడని చెప్పినారు కదా, అలాగే మీకు దేవుడు నడిపించిన కొలది ఉపవసించి ప్రార్థన చేయడం చాలా మంచిది. ఉపవాసం చేసినప్పుడు మీరు మిగిలించుకున్న ఆహారం ఉంటుంది కదా, బియ్యం మిగిలిపోతుంది కదా, అది పేదవారికి ఇవ్వాలి. పేదవారి మీద కనికరము, శ్రద్ధ, ప్రేమ లేకుండా మరి దైవ కార్యాలు చేస్తే కూడా దాంట్లో ఫలం ఉండదని మీకు తెలియజేస్తున్నాను. కమ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ బిలీవర్స్, విల్ ఫాస్ట్ 24 అవర్స్. నేనేమంటున్నానంటే మీరు ప్రసంగం విని ఇంటికి పోయిన తర్వాత మీరు ఉపవాసం బ్రేక్ చేస్తే మంచిది అని నేను నా సలహా ఇస్తున్నాను ప్రార్థన అయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు 3 గంటలకు మీరు ఉపవాసము వదిలిపెడితే మీరు మంచిగా
కడుపు నిండా ఆహారంతో ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నేనేమో ఉపవాసంలో మీకు బోధిస్తాను. దాంట్లో ఏం ఫలం ఉంటుంది? ఎండు కట్టెలన్నీ ఒక దగ్గర ఉండి భగ్గం అంటుంది కదా, కట్టెలన్నీ ఎండి ఉన్నప్పుడు. తడి కట్టెలను మంట పెట్టాలంటే ఊది ఊది ఊది, మరి చెమటలు కరిచి అది అంటుకోదు. కాబట్టి లెట్ అస్ ఫాస్ట్ అండ్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అది విరమించుకోవచ్చని నా యొక్క సలహా. ఏమంటారు? దేవుడు నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనకు ఫలం తప్పకుండా పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మరి వేడి సమయాల్లో దేవుడే మనల్ని కాపాడాలి కదా. పగలు మేఘ స్తంభంగా ఉంటానన్నాడు. మరి బయటికి వెళ్ళిన వారు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు తన చేతి నీడతో కప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మంచి వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. మరి చాలా గొప్ప ఘనకార్యాలు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో పరిచర్యలో జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. నేను వాక్యంలోకి వెళ్ళకముందు నేను చూసిన ఒక దర్శనం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అది మరి ఆ దర్శనం చూసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా తలలో అదే ఉంది, అది పోవడం లేదు. ఇట్స్ ఐఎమ్ నాట్ గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ విజన్. ఎందుకంటే అది చెప్పాలి, అందుకే మీకు చెప్పాలి కాబట్టి అది వెళ్ళి పోవడం లేదు నా మైండ్ నుండి. అదేంటంటే అప్పుడు రాత్రి పడుకున్న సమయంలో నిద్రపోయినాను, చాలా డీప్ స్లీప్, అలసిపోయినాను కాబట్టి బాగా నిద్రపోతున్నాను. అప్పుడు నేను చూసినాను చాలా పెద్ద ఒక కొండ చిలువ. ఏమంటారు దాన్ని? పైథాన్. ఏమంటారు తెలుగులో? కొండ చిలువ. కొండ చిలువ, పైథాన్. అది మనుషులను, మృగాలను ఒక్కమ్మడిగా మింగేస్తుంది అన్నమాట. అది ఒక దాదాపు 30 మీటర్లు ఉంటుంది. అది ఎంత బలంగా ఉందంటే నేను చెప్పలేను, చాలా బలంగా ఉంది. దాని మీద ఉన్న ఆ గీతలు, ఆ డిజైన్ కూడా నాకు కళ్ళ ముందే కట్టినట్టు ఉంది. దాని కళ్ళు ఉరుముకుంటా, మరి నోరిట తెరుచుకుంటా పెద్ద, చాలా భయంకరంగా ఉంది అది. అది వచ్చేసింది. అది వచ్చినప్పుడు మరి అది ఎట్లా తప్పించుకోవాలి, దీని నుండి నేను తప్పించుకొని బయటికి రావాలి. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు నాకు కొద్దిగా ఐడియా ఇచ్చినట్టు నేను ఎట్లా బయటపడ్డాను. నేను దాని భార్య నుండి బయటపడిపోయినాను. ప్రాణం దక్కించుకున్నాను అనుకున్నాను. చూస్తే మళ్ళీ ఇంకో దగ్గర చూస్తే ఒక మ్యాన్ హోల్ నుండి, అంటే ఒక హోల్, అది మూసి పెట్టలేదు, డ్రైనేజ్ హోల్ తెరిచి ఉంది. ఒక్కసారి దాని నుండి 3 ఉన్నాయన్నమాట, ఒకటి కాదు రెండు కాదు 3 బలమైన కొండ చిలువలు, పైథాన్స్. 3 తలెత్తి ఇట్లా మరి ఆ పొంచి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దాని తలలే కనబడుతుంది 3, ఆ మ్యాన్ హోల్ నుండి, ఆ డ్రైనేజ్ హోల్ నుండి. కిందే భాగం ఏం కనబడడం లేదు. అది ఇంకా భయంకరంగా ఉండేది, ఎందుకంటే దాని కళ్ళన్నీ ఓ నిప్పులాగా ఉన్నాయి అన్నమాట. దాని ఒక్కొక్కటి ఇంత పెద్ద పెద్దగా ఉంది తలకాయలంతా. అప్పుడు అది చూసిన తర్వాత నేను వెంటనే లేచి కూర్చున్నాను. కూర్చొని ప్రభువుని అడుగుతున్నాను, ఏంటి దర్శన భావం ప్రభు? సర్పం అంటే సాతానే కదా, సాతానుకు మరో పేరే ఇది, లేక సర్పం సాతానుతో పోలుస్తారు, ఏంటిది? అప్పుడు నాకు ప్రభు బయలుపరిచిన కార్యం ఏంటంటే కుటుంబం, ప్రతి కుటుంబంలో కూడా మరి కీడు పొంచి ఉంది, పొంచి ఉంది. చూడండి, ప్రార్థన చేసేవారు తప్పించుకోగలరు. ఓన్లీ దోస్ ప్రే అండ్ ఫాస్ట్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఈవిల్. ఇది చూడండి, ఎవరిని మృంగుదునని అది ఒక్కసారి నోరు, అది పాము అయితే కాటేస్తుందండి, ఇదైతే ఏం చేస్తుంది మనిషిని ప్రాణాలతో మింగేస్తుంది. పాము అయితే పొరలు, నాగు పాము కాటేస్తుంది చస్తావేమో, కానీ ఇది ప్రాణాలతో మింగేస్తుంది. కాబట్టి చాలా డేంజరస్ డేస్ ఆర్ అహెడ్. మరి రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. మీరు అశ్రద్ధగా ఉండకూడదు, మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు చెప్పిన మాట, మెలకుగా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగలిగి ప్రార్థన చేయాలి. మరి జాగ్రత్తగా ఉండాలి, మనుషులందరి గురించి జాగ్రత్తగా ఉండండి అని మరొకసారి ప్రభు అంటున్నాడు. కాబట్టి యు హ్యాడ్ బి అలర్ట్ ఇన్ ప్రేయర్. చాలామంది కుటుంబాల్లో జరిగే కీడు ఏంటంటే పిల్లలు దారి తప్పుతున్నారు, తల్లిదండ్రులకు తెలియదు. ముఖ్యంగా యవనస్తులు దారి తప్పిపోతున్నారు. ఆఖరికి పిల్లలు ఇంటికి రాలేదు అన్నప్పుడు కళ్ళు తెరుస్తారు. పిల్లలు ఏంటి, పొద్దున కాలేజీ పోయి ఇంటికి రాలేదు అమ్మాయి, అబ్బాయి రాలేదేంటి అన్నప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. చూడండి, అప్పటి వరకు మీరు ఏం చేసినారు? అప్పటి వరకు మీరు ఏం చేశారు? మీకు చెయ్యని సేవ అంటూ ఏముంది ఇక్కడ? మీ పిల్లలను క్రమంలో పెంచడానికి ఎన్ని అహోరాత్రులు ప్రయాసపడి చిన్న చిన్న పుస్తకాలు, 40 ఆశీర్వాదాలు పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసి పొందుకోవడానికి. మరి ఉదయకాలం లేస్తే 40 ఆశీర్వాదాలు,
మరి 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలు, ఎముకలకు సంబంధించిన వాగ్దానాలు, కాపుదలకు సంబంధించిన వాగ్దానాలు, ఇవన్నీ శ్రమతో కూడిన పని, అన్నీ రెడీగా మీ ముందు పెట్టినా మీరు ఇంకా అశ్రద్ధగా ఉంటే తప్పకుండా గుండె కొట్టుకొని తల బాదుకొని ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉంది. దిస్ ఇస్ అ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. మీరు ఇది మంచిగా తీసుకోండి, హెచ్చరికను. నేను అల్లా తప్పగా నేను మాట్లాడేదాన్ని గాను, నేను చూడని ఎప్పుడు చెప్పలేదు, నా జీవితంలో చూడని దర్శనాలు ఎప్పుడు చెప్పలేదు, అది చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత నేను ఈ దర్శనం చూసిన మరుసటి రోజు పేపర్లో, ఈనాడు పేపర్లో నిజంగానే ఒక పాము పడగ విప్పి, అదేంటో కాదు, మాంచెస్టర్ లండన్లో ఉగ్రవాదుల దాడి ద్వారా దాదాపు 26-27 మంది చనిపోయినారనే వార్త నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో వచ్చేసింది. అక్కడ ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నదనే మాట మరి దాంట్లో రాసింది. కింద కార్టూన్ చూసినప్పుడు నిజంగానే పెద్ద ఘట సర్పంలాగా ఒకటి మింగడానికి ప్రయత్నిస్తుంది, అది కూడా ఉగ్రవాదులను ఉద్దేశించి ఆ కార్టూన్ గీసినారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కుటుంబాలకు కీడు పొంచి ఉన్నది, దేశానికి కూడా మప్పు ఉన్నది, కీడు పొంచి ఉంది. ఉగ్రవాదులు దాడులు, మరి ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియదు, ఏమో రకరకాల రోగాలు కూడా పుట్టుకొస్తుంది. ఇది అంత్య దినాలు, దీనికి సందేహం లేదు, చాలా సిద్ధపాటు అవసరం. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్. మరి కాబట్టి ప్రార్థనలో మనం ముందుకు సాగాలి, కొద్దిగా ఆహారం పక్కన పెట్టి దేవుని మీద గురి పెట్టి ప్రార్థన చేసి కొద్దిగా సుఖభోగాలన్నీ వదిలిపెట్టి దేవుని హత్తుకొని బ్రతుకుతే మనము దేవుని ఉగ్రత నుండి తప్పకుండా తప్పించుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో ఎక్కడ చూసినా, ఎక్కడ ఉపదేశించి ప్రార్థన చేసినారో అక్కడ దేవుడు తన కనికరాన్ని కుమ్మరించినాడు. చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేను, ఇంత పెద్ద మాట అండి, చేయను ఉద్దేశించిన కీడు చేయక మానినాడని వాక్యంలో ఉంది. మనం అందరం ఆశీర్వాదానికి వారసులకు పిలువబడినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 3:9 ఉంది, యూఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్ బై గాడ్. మనమందరం కూడా ఆశీర్వాదమునకు వారసులగుట్టకు పిలువబడిన వారము. హల్లెలూయా. అంటే మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం సంపాదించుకోవాలి కదా, మనం పొందుకోవాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులై ఉన్నాము, వారసులమై ఉన్నాము. వై డోంట్ వీ క్లెయిమ్ దట్ ప్రామిసెస్? ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాలు మనము అడిగి పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము, నువ్వు దేవునికి విధేయత చూపి, నువ్వు రక్షణ పొంది, యేసు రక్తమందు కడగబడి విమోచింపబడిన దానివైతే, వాడివైతే, తప్పకుండా దేవుడు సెలవిచ్చిన ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పట్ల నెరవేరిందండి. ఎవరన్నా అమ్మగారు చేసిన సేవ ఎలా చేశారంటే పుస్తకం చూస్తే, లేక రికార్డ్ చేసిన అవి ఛానల్లో కూడా వేయడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేయండి. అంటే నాకు ఈరోజు ఉదయకాలం నాకు ఒక వాగ్దానం గుర్తొచ్చింది, యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాణ్ణి నేను గొప్ప జనముగా చేస్తాను, ఎన్నిక లేని వాణ్ణి నేను బలమైన జనంగా చేస్తాను. నిజం చెప్తే అక్షరాల నా పట్ల నెరవేరిందండి. దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. తప్పకుండా నెరవేరుతుంది, అక్షరాలనే పెడుతుంది. ఏమేసి అట్లుండొచ్చు ఇట్లుండొచ్చు కాదు, ఎగ్జాక్ట్ లిటరల్లీ ఇట్ విల్ బి ఫిల్డ్. నేను ఈ సేవ ఆరంభం చేయకముందే దేవుని తట్టు తిరిగిన దినాల్లో ఈ ఆలయం తెరిచి, అంటే మా నాన్నగారు అప్పుడు ఈ సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఒక షీట్ పరుచుకున్నాను, బ్యాంకులో పనిచేస్తున్నాను, చిన్న పిల్లలు 3, అది బయటికి రావడమే కష్టం నాకు. అయినా ఉదయమే 4 గంటలు లేచి ఈ మందిరం అంతా స్వయంగా ఊడ్చేదాన్ని, ఎందుకంటే శుభ్రం అంటే నాకు చాలా ఇష్టం. అంతా ఊడ్చి తుడిచి ఒక సాప్ ఒక బెడ్షీట్ వేసి దాని మీద కూర్చొని ప్రార్థన చేసేది. అప్పుడు మరి దేవుని దర్శనం నాకు కలిగింది, మరి ఒక శబ్దం విన్నాను, యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాణ్ణి నేను 1000గా మారుస్తాను. అంతకంటే ఎక్కువగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవు ప్రభువునందు మరి నిశ్చయములై ఉన్నవి. నీకు ఆరోగ్యం కావాలన్నా కానీ నువ్వు ప్రార్థన చేయాలి. అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదడు కదా. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్, ఆస్క్ అండ్ ఇట్ షల్ బీ గివెన్. అండి, చాలామందికి రోగాలు ఉన్నాయి. డబ్బు ఉంటే మీ రోగం కుదురుబాటు అవుతుందని అనుకోకండి. డబ్బు ఉంటే పుట్టిన రోగాలు పుట్టుకొస్తాయి, తర్వాత మరింతమంది వైద్యులను మీరు సంప్రదించి ఇంకా సంకటపడతారు, కానీ మీ రోగానికి నివారణ లేదు. అంటే ఇప్పుడంతా వచ్చేదంతా ఉండేదంతా నకిలీ డాక్టర్లు, నకిలీ సర్టిఫికేట్లతో డాక్టర్లైన వారు, లంచం ఇచ్చి పుచ్చుకున్న డిగ్రీలు చాలామంది డాక్టర్ల దగ్గర ఉంది. వారు మీకు మంచి డయాగ్నోస్ చేసి సరైన మంది ఇస్తారని ఏ నమ్మకము లేదు. అందుకే అంటారు కదా, ఒకసారి డాక్టర్ దగ్గర పోతే అంటారు ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకో థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, ఎందుకంటే మొదటి ఒపీనియన్ తప్పు ఉండొచ్చు. ఆపరేషన్ అంటారు,
ఆపరేషన్ అవసరం లేకున్నా అంటారు, మందులు అవసరం లేకున్నా ఇంత రాస్తారు 4-5 పేజీలు. కాబట్టి టర్న్ టు గాడ్, దేవుని తట్టు తిరగాలి. మీరు ఆయన యుద్ధకు తిరిగినప్పుడు ఆయన మీ యుద్ధకు తిరుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో రోగం రుగ్మత ఉంటే స్వస్థపరిచే దేవుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉపసించి ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ టచ్ యువర్ బాడీ, హీ విల్ హీల్ యూ ఫ్రమ్ ఆల్ సిక్నెస్. నమ్మేవారు ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. తర్వాత ఎవరైనా శత్రువులు మీకుంటే కూడా ఉపవసించి ప్రార్థన చేయండి, శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఒక త్రోవను వచ్చి 7 త్రోవల్లో పారిపోతారని దేవుని ఆశీర్వాదాల పట్టికలో ఉంది. దే కమ్ బై వన్ వే అండ్ దెన్ దే డిపార్ట్ ఇన్ 7 వేస్. అంటే ఏ శత్రువు నీ మీద జయమొందాడు. కాబట్టి పగ తీర్చడం నీ పని కాదు, దేవుని పని. దేవుని ఉగ్రతకు నువ్వు చోటు ఇవ్వాలి. నేను బాధ పెట్టే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి, అంతే. జస్ట్ ప్రే అండ్ గాడ్ విల్ ఫైట్ ద బ్యాటిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి నీకు చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు బయలుపరచాలి అంటే కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకు మర్మములను దేవుడు బయలుపరిచినాడు. చూడండి, 21 రోజు మాంసాహారాలు మానేసి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మను దానియేలుకు ఇచ్చినాడు. జ్ఞానాత్మపూర్ణుడైపోయినాడు. రాజు కళ చెప్పినాడు, రాజు కన్న కళను కళ భావాన్ని కూడా చెప్పగలిగినాడు. అంత జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలివి, జ్ఞానం నీకు నీ బిడ్డలకు కావాలి. ఈ పాప ప్రపంచంలో బ్రతకాలంటే యు నీడ్ ద స్కిల్, యు నీడ్ అండర్స్టాండింగ్, యు నీడ్ విజ్డమ్. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉంది. కొలసి 2:3 ఉంది. కాబట్టి ప్రార్థన చేయాలి. జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అని పౌలు అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. దేవుని వాక్యము నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ కట్టి మనసు కావాలి. దేవుని మర్మాలు అర్థం కావాలంటే కూడా ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. చాలామందికి సేవ బలంగా చేయాలని ఆశ, తప్పకుండా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కొందరికి సేవ ఎలా చేయాలో తెలియదు, ఆశ అయితే ఉంది కానీ చేయడానికి విధానాలు తెలియదు. యు ఆస్క్ గాడ్ డైరెక్షన్, గాడ్ విల్ గైడ్ యూ వెరీ బ్యూటిఫుల్లీ. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, హీ విల్ లీడ్ యూ స్టెప్ బై స్టెప్. అడుగడుగున దేవుడు నడిపిస్తాడు. వాక్శక్తి కావాలంటే ఇస్తాడు. కొత్త భాషలో మాట్లాడాలంటే మాట్లాడగలుగుతావు. నేను చెప్తాను కదా, తెలుగు నా భాష కాదని. మేము మాట్లాడేది మలయాళం భాష కానీ తెలుగు మాట్లాడుతున్నాను కదా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చినాడు. కాబట్టి నీ పరిచర్య అద్భుతంగా జరగాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ లార్డ్. నేను నీ రాజ్యాన్ని కట్టడానికి నన్ను వాడుకో ప్రభువా. తప్పకుండా దేవుడు మార్గాలు తెరుస్తాడు. నమ్మకం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. తర్వాత మరి నీకు సమృద్ధి కావాలంటే కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామంది లేమిలో బాధపడుతూ ఉంటారు. లేదు, అది లేదు, ఇది లేదు. ఎప్పుడు అనొద్దాం మాట, చాలా లేట్గా నేర్చుకున్నాను నేను, అది లేదు ఇది లేదు అనకూడదని. చాలా వాట్ ఐ లెర్న్ లేట్ ఇన్ మై లైఫ్ అంటే కొన్ని ఒక పట్టిక రాయాలి. ముందే నేర్చుకుంటే, ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటే ముందే నేర్చుకునేదాన్ని కదా. లేదు 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 అనొద్దు. ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నంతకాలం మనకు అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు లేమి కొట్టివేయబడుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, మరి ఒక కుటుంబము కుక్కట్పల్లి నుండి మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కి వచ్చేది. 4 పిల్లలు. ఆ ఇంట్లో లేమి, కరువు, ఒక్క బ్రెడ్ విన్నర్, ఒక్కడే జీతగాడు. ఆ ఇంటి మరి మగ, మనిషి, భార్య, 4 బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతున్న దినాల్లో ఒకరోజు వారింటికి వెళ్ళి ప్రార్థన చేయాలని వారు కోరినారు. ఎందుకంటే వారు కుక్కట్పల్లి నుండి 4 పిల్లలు, చిన్నపిల్లలు, 4 పిల్లల్ని వేసుకొని 1000 నామాల శీర్షికకు వచ్చేది. చాలా కనికరం అనిపించింది వాళ్ళని చూస్తే. ఇంత దూరం నుండి మోటార్ బైక్ మీద 6 ప్రయాణం చేసి ఇలాగూ పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చేది. ఒకరోజు నేను అన్నాను, మీరు ఎక్కడ ఉంటారంటే కుక్కట్పల్లి. సరే, నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నానని. అబ్బా సిస్టర్ మీరు రండి. నాకే ప్రేరణ కలిగింది అలాగూ. అక్కడ ఏదో పని ఉంటే వారికి నేను అయ్యగారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన. చాలా దయనీయమైన పరిస్థితి ఉండింది. పిల్లలు చిన్నగా, మరి ఒక ఆదాయంతో, ఒక ఇన్కమ్తో ఇంతమంది పిల్లలను పోషించడం అంతా. నేను ఎందుకు అన్నానో నాకు తెలియదు. నిన్న మీరు రామ్నగర్కి వచ్చేయండి. రామ్నగర్లో మీరు ఒక ఇల్లు వెతుక్కోండి, మందిరం దగ్గర ఉంటారు. మరి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని అలాగొచ్చింది నాకు నోటి నుండి. మరి అలాగే వారు దే జస్ట్ ఒబేడ్ ఇట్. వారు వెతికి వెతికి రామ్నగర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నారు. ఆ సహోదరికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చినాము. చాలా కాలం ఇక్కడ స్టాఫ్గా పనిచేసింది. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినాడంటే హద్దులు లేవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నలుగురు పిల్లలు కూడా బీటెక్ చేసినారు, మంచి మార్కులతో పాస్ అయినారు. మరి పెద్ద పాప స్టేట్స్లో ఉంది, ఆమెకు మంచి ఉద్యోగం ఉంది. రెండో పాపకు మంచి ఉద్యోగం, మూడో పాపకు మరి నిన్నటి రోజు వారు చెప్పిన ఐఐఎంలో సీట్ దొరికింది. ఆమెకు కూడా మంచి ఉద్యోగం, రిజైన్ చేసి పోతుంది ఐఏఎం సీట్ కొరకు. తర్వాత ఇంకా నాలుగో పాప కూడా మంచి ఉద్యోగం. ఇలాగ నలుగురు పిల్లలను కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనం లేమిలో ఉండాలి, దానికి లేదు, ఇది లేదు, ఇది లేదని ఏడవడం దేవుని చిత్తం కాదు. బికాస్ గాడ్ ఈజ్ ఎ పొటెంటేట్ గాడ్. దేవుడు శ్రీమంతుడైన దేవుడు, నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నువ్వు అప్పుల్లో కుమిలిపోవాలి లేకుంటే మూలుగుతూ బ్రతకాలి, నీవు చింతిస్తూ ఉండడం దేవుని చిత్తము కాదు. అందుకే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను అపారమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుని స్తోత్రం. నీ కొట్టులో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి మరి ఉబుకుతుందని వాక్యంలో ఉంది. యోవేలు 2వ అధ్యాయంలో ఉపవాసము యొక్క ఆశీర్వాదాలు ఉంది. మరి అలాగే నేను తప్పకుండా ఈ 40 ఉపవాస ప్రార్థన శక్తి శీర్షిక ప్రసంగంలో తప్పకుండా ద బ్లెస్సింగ్స్ యు గెట్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్ ఐ విల్ బి టచింగ్. మరి తప్పకుండా దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సాతాను మీద విజయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు గెట్ విక్టరీ ఓవర్ సాతాన్. సాతాను ఓడించడానికి మరి ఏ ఆయుధం లేదు. ఇది గొప్ప యుద్ధోపకరణం. ఇది ప్రభువే తన నోటి ద్వారా పలికిన మాట. ఎందుకంటే సాతాను క్రియలను లయపరచడానికి, దయ్యపు శక్తులను మట్టుబెట్టడానికి మరి ఏ ఆయుధం లేదు. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ ప్రే. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు యువర్ ఇన్నర్ మ్యాన్ గెట్స్ ద స్ట్రెంగ్త్. నీ అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటాడు. అవును, శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. ఈ సంఘానికి రాబట్టి మేము 10 సంవత్సరాలు 2004 నుంచి వస్తున్నాం ఈ సంఘానికి. మేము అన్నుల నుంచి రక్షించబడ్డాం, ఇక్కడనే రక్షించబడ్డాం. భయంకరమైన స్థితిలో ఈ సంఘంలో మేము అడుగుపెట్టి ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి మేము దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నాం. ఆత్మీయ తల్లి ప్రార్థన వలన మా అనేక స్థితిగతులు, మా పరిస్థితులు అన్నీ మారినాయి. మా రక్త సంబంధికులు, బంధువులు అందరూ అన్నులైనా మేము నమ్మకంగా దేవుని నమ్ముకున్నాం, నమ్మకంగా సంఘానికి వస్తున్నాం. ఈ సంఘానికి రాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాము. నా ఇద్దరు బిడ్డలు కూడా ఇక్కడ సండే స్కూల్ తీసుకుంటారు. నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి నాకు కడుపు నొప్పి ఉంది, భయంకరమైన కడుపు నొప్పి. అటువంటి స్థితిలో దేవుని నమ్ముకొని వస్తున్నాం, దేవుని మీదనే ఆధారపడి వస్తున్నాం. కడుపు నొప్పి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా దేవుని సన్నిధిలోనే దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతోనే ఉన్నాను, అనుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ తల్లి కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసింది కడుపు నొప్పి విషయంలో. భయంకరమైన స్థితి నాకు, నెలలు గడుస్తున్న కొద్దీ చాలా కడుపు నొప్పి, చాలా బ్లడ్ పోయేది. అటువంటి స్థితిలో ఒకరోజు జాయమ్మ దగ్గర పర్సనల్గా ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇంకెందుకు బిడ్డను ఆపరేషన్ చేయించుకో అని అన్నది. ఈ సంవత్సరమే అన్నాలు అన్ని అమ్మ చెప్పిన మాట నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో కడుపు నొప్పి విషయం చాలా భారంగా ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసుకునేదాన్ని. రక్తం లేదు నా ఒంట్లో, ఆపరేషన్ చేయించుకుందామంటే రక్తం లేదు. అమ్మ ఎన్నోసార్లు నాకు పనులు ప్రార్థన చేసి అమ్మ ఇచ్చేది. ఆ పనుల ద్వారాగా, ఇక్కడ ప్రేరాయల ద్వారాగానే నేను బ్రతికేదాన్ని. నేను ఏ క్షణాన్ని ఏమైపోతానో నాకు తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను నవంబర్ నెలలో మా ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండింది, మా పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఇంకా వద్దు బిడ్డ, నేను తీసుకెళ్ళి చేయిస్తాను. నిజంగా నాకు తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరు. నా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్ని. నా తల్లిదండ్రులు చనిపోయినరు, రక్త సంబంధికులు బంధువులు ఉన్నారు, కానీ ఈరోజు అంత ఆదరణ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నవంబర్ నెలలో మా బంధువులు వచ్చినప్పుడు ఇక్కడికి వద్దు బిడ్డ, ఇక్కడ నీకు ఎవరు లేరు, మేము తీసుకెళ్ళి చూపిస్తామని. మాది కర్ణాటక హుబ్లీ అయితే అక్కడికి తీసుకువెళ్ళి మా పిన్ని తీసుకువెళ్ళడం జరిగింది, నన్ను అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు రక్తం లేదు, రక్తం ఎక్కియాలని చెప్పినప్పుడు నేను రక్తం గురించి ఒకటే ప్రార్థన చేసిన. ఎన్నోసార్లు ఆత్మీయ తల్లి నాకు రక్తం గురించి ప్రార్థన చేసింది. నామాల బుక్ తీసుకువెళ్ళి నామాలు చదువుకొని నాకు రక్తం కావాలా, రక్తం ఎక్కియద్దు అన్నప్పుడు ఒక్క బాటిల్ మాత్రమే రక్తం ఎక్కిచ్చిండ్రు. నాకు పెద్ద ఆపరేషన్ అయింది, మంచిగా ఆపరేషన్ దేవుడు జరిగిచ్చిండు. తల్లిదండ్రులు లేనప్పటికీ నాకు, నేను అన్ని ప్రార్థన చేసిన ప్రభువా నాకు తల్లిదండ్రులు లేరు సేవ చేసేవాళ్ళు అని, తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు లేని నాకు దేవుడు తల్లిదండ్రులనిచ్చిండ్రు, అన్నదమ్ముళ్ళనిచ్చిండ్రు. తల్లులు నాకు తల్లి కావాలన్నప్పుడు నాకు సేవ చేసిన వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు నలుగురు నాకు, మా పిన్ని, మా అత్తలు, మా తోడికోడళ్ళు,
నలుగురు మా బంధువులంతా నా దగ్గర ఉండి, లేని నాకు తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను నాకు దేవుడు ఎంత అద్భుతంగా ఆపరేషన్ జరిగించుండు. నెల 15 రోజులు నాకు ఆపరేషన్ అయ్యి దేవుడు సజీవంగా నన్ను మళ్ళీ నా కుటుంబానికి, నా బిడ్డలకు దేవుడు చేర్చిండు. దేవునికి వందనాలు, ఆత్మీయ తల్లినికి వందనాలు, సంఘానికి వందనాలు. నేను ఈ 50 రోజులు నేను ఇక్కడ హైదరాబాద్లో లేనప్పటికీ నా బిడ్డలకు దేవుడే నా బిడ్డలకు తండ్రిగా ఉన్నాడు, పోషించిండు. దేవునికి వందనాలు. నాకు నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నానని ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు నీకు ముందుగా దూతను పంపిస్తానన్న రీతిగా నాకు అందరికీ దేవదూతలను దేవుడు అక్కడ ఉంచుండు. ఆ పరిచర్య అంతట్లో దేవుడు జరిగించుండు. నాకు ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు వందనాలు. నా ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు. నా కుటుంబం అంతా నమ్మకంగా ఈ సంఘానికి 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. నా బిడ్డలు ఇద్దరు, ఒక ఆమె బీటెక్ చేసింది, ఒక ఆమె ఎంటెక్ చేసింది. వాళ్ళ ఉద్యోగాల గురించి కూడా ఎన్నోసార్లు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినాము. వాళ్ళకు తగిన ఉద్యోగాలు, వివాహాలలో దేవుడు సహాయం చేయనట్లు మీరు అందరు సంఘం ప్రార్థించండి. ఆత్మీయ తల్లి కూడా ఎన్నోసార్లు పర్సనల్గా మా గురించి ప్రార్థించింది. నా ఆత్మీయ జీవితంలో కూడా ఇంకా బలపడినట్లు సాయం చేయండి. నాకు విషయంలో గొప్ప కార్యం ఏంటంటే నన్ను సజీవంగా దేవుడు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘానికి వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు, ఈ సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు, స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.